క్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట కారముగాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు, అందరం తల్లు వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మేమందరము నీ పాద సన్నిధికి చేరి మరొకసారి నీ వాక్యాన్ని వినే ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసును అభిషేకించండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మా జీవితంలో నూరంతలుగా ఫలించాలని మేము ఆశిస్తున్నాం. తలంపులు ఇటు అటు చెదిరిపోనివ్వకుండా నీ వాక్యంపైనే ఏకాగ్రత నిలుపుటకు కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డ నీ వాక్యం చేత తాకబడి దీవించబడి గొప్ప మార్పుతో ఇక్కడిని తిరిగి వెళ్ళాలని ఆశిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన వారము ఇజ్రాయిలీల చరిత్రను మనం ధ్యానించాం. ఇజ్రాయిలీలను పరిపాలించిన 7 రాజులను గురించి ధ్యానించాం. ఆ 7 రాజులు చెడ్డ రాజులు. 7 7వ వాడైన ఆహాబు అందరికీ మించిన పాపము చేస్తూ దేవుని ప్రజలైన ఇజ్రాయిలీయులు దేవుణ్ణి మరిచిపోయేటట్టు చేశాడు. ఇజ్రాయిల్ దేశమంతయు కూడా ఒకప్పుడు యెహోవా వాగ్దాన దేశముగా అది పిలువబడింది. తన పితరులకు, అనగా ఇజ్రాయిలుల పితరులకు దేవుడు వాగ్దానంగా అనుగ్రహించిన పాలు తేనెలు ప్రవహించే దేశము, అది ఆశీర్వదింపబడిన దేశం అని పిలువబడేది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతము అపవిత్రతతో కూడి ఉంది. ఆహాబు అనే రాజు చేసిన పొరపాట్లను గురించి గడిచిన వారం మనం ధ్యానించాం. ఆయన చేసిన పెద్ద పొరపాటు ఒకటి ఉంది. అన్య స్త్రీ అయిన యెజెబెలుని వివాహం చేసుకున్నాడు. యెజెబెలుని వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఇజ్రాయెల్ దేశంలో చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి. 5 ప్రాముఖ్యమైన పొరపాట్లు ఆమె చేసింది. దాంట్లో మొట్టమొదటి పొరపాటు ఆమె చేసింది ఏంటంటే, దేవుని ప్రవక్తలను చంపించిందట. వివాహం అయిపోయిన వెంటనే ఆమె తన దేశాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన వెంటనే రాణి స్థానమును ఆమె పొందుకున్నప్పుడు ఆమె చేసిన మొదటి కర్తవ్యం, ఎవరైనా మినిస్టర్లు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళవి కొన్ని నిబంధనలు ఉంటాయి, నేను మినిస్టర్ని అయితే ఇలా చేస్తాను అని కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మినిస్టర్ కాగానే ఫస్ట్ సంతకం చేసేది దేని మీద అంటే, వాళ్ళు అప్పుడు ఏదో కంకణం కట్టుకున్నారు ఇది చేస్తానని, అది చేయడానికి సంతకం చేసేసి దాన్ని అమలు చేస్తారు. ఈ యెజెబెల్ అనే స్త్రీ ఆహాబు రాజుని వివాహం చేసుకున్న వెంటనే ఆమె చేసిన ప్రప్రదమైన పని దేవుని ప్రవక్తలను ఆ దేశంలో ఉండకుండా చేసిందట. ఆమె కనబడిన ప్రతి ప్రవక్తను చంపించేసింది. దేవుని ప్రవక్తలు ఉంటే యెజెబెల్ యొక్క కార్యములు కొనసాగించే అవకాశం ఉండదు. యెజెబెలు చేసే పనులన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవి, అపవిత్రమైనవి, విగ్రహారాధనతో కూడినవి, బయలుదేవతలను ఆరాధించే పద్ధతులు ఆమె ఆ దేశంలోనికి తీసుకొని వచ్చింది. దేవుని సేవకులు ఒకవేళ ఆ స్థలంలో ఉంటే వారు అడ్డుకునేవారు కనుక ఆమెకు వ్యతిరేకించే వ్యక్తులు ఎవరూ ఆ సమాజంలో ఉండకూడదని ప్రవక్తలను చంపించింది. చాలా గొప్ప నేరము ఆమె చేసింది. ఇక 2వ పని ఆమె చేసింది ఏంటంటే, ఇజ్రాయిల్ కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని బలిపీఠములను ఆమె కూల్చేసిందట. బలిపీఠమును కూల్చివేసి ఇజ్రాయిల్ ప్రజలు ఎవరు కూడా యెహోవా దేవునికి బలి అర్పించకుండా చేసిందట. ఇవన్నీ మనకు 19వ అధ్యాయం 18వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. దేవుణ్ణి ప్రజలు ఆరాధించకుండా చేసింది. 3వది, రాజు యొక్క ధనాగారములో నుండి బయలు యొక్క ప్రవక్తలను పోషిస్తూ వచ్చింది. అషేరా దేవి ఒక దేవత ఉంది, బయలుదేవత ఒక దేవత ఉంది. ఈ 2 దేవతలను ఆరాధిస్తున్న ప్రవక్తలు, ఒక దేవతను ఆరాధిస్తున్న వారు 400 మంది, మరొక దేవతను ఆరాధిస్తున్న వారు 450 మంది, మొత్తము 880 మందిని ఆమె పోషిస్తూ వచ్చిందట. గవర్నమెంట్ సొమ్ముతో, ప్రభుత్వం యొక్క శాలరీ ఇచ్చి వారిని పోషిస్తూ ఉందట. దేవుని ప్రజలను పరిపాలిస్తున్న రాజు
దేశం నుండి వచ్చే ఆదాయము దేశం యొక్క క్షేమమును గురించి ఉపయోగించాలి. దేవుని సమాజ అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. కానీ రాజు దగ్గరికి వచ్చే రాబడి అంతయు కూడా అబద్ధ ప్రవక్తలను పోషించడానికి ఉపయోగిస్తున్నది ఆ రాణి. సరి అయిన విధంగా ధనమును ఖర్చు పెట్టకపోవడం, సాతాను కార్యములను విజృంపజేయడానికి ఆ ఆదాయమును ఉపయోగించిందట, ప్రవక్తలను పోషిస్తూ ఉంది. ఇక నాలుగవ విషయం ఏంటంటే, తాను పోషిస్తున్న ఆ అబద్ధ ప్రవక్తల చేత చెడ్డ ప్రచారము చేయిస్తుందట. ఆ ప్రవక్తలు వెళ్ళి సమాజం అంతటికి బోధిస్తున్నారు, యెహోవా దేవుడు కాదు బయలే దేవుడు అని లోకమంతటికి, ఇజ్రాయెల్ ప్రజలందరికీ ప్రచారము చేయిస్తుందట. ప్రజలు ఎంత భయంకరమైన దుస్థితికి చేరుకున్నారు ఆ ప్రచారానికంటే, యెహోవా దేవుడా బయలుదేవుడా, ఎవరు కరెక్ట్ దేవుడో గుర్తించలేనంత కన్ఫ్యూజన్ వచ్చేసింది ఇజ్రాయెల్ జనాంగములో. ఇజ్రాయిలీలలో యెహోవా అన్న పేరు తెలియని వ్యక్తి లేడు. ఒకప్పుడు యెహోవా పేరెత్తితేనే భయపడి వణికేవాళ్ళు. యెహోవా అన్న నామమును పలకడానికి కూడా ధైర్యం చాలని ఇజ్రాయెల్ ప్రజలు నిజంగా యెహోవా దేవుడే అంటారా అనే అంత దుస్థితికి దిగజారిపోయారు. ఎందుకు ఇలా జరిగిందంటే, ఇదంతా యెజెబెలు యొక్క కుట్ర. ఆమె చేసిన ఒక ప్రణాళిక ఏంటంటే, ఆ ప్రవక్తలను ఉపయోగించి చెడ్డ ప్రచారము చేయించింది. ఐదవ పని ఆమె చేసిన పొరపాటు ఏంటంటే, జారత్వము చేయడానికి ప్రజలను ప్రేరేపించిందట. ఇజ్రాయెల్ ప్రజలు పరిశుద్ధంగా జీవించడం ఆమెకి ఇష్టం లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా పాపము చేయొచ్చు అని ప్రజలను పాపం కొరకు ప్రేరేపించిందట. ఇక ఇజ్రాయెల్ ప్రజలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితేనే క్రమంగా బ్రతకడం కష్టం. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కొన్ని గవర్నమెంట్ రూల్స్ మనకు ఉన్నాయి కాబట్టి కాస్త కూస్తో కొంచెం మన దేశము నిలకడగా ఉంది. ఒకవేళ రూల్స్ అన్ని తీసేశారనుకోండి, ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. ఊహించండి ఈ సమాజం ఎంత ఘోరంగా పతనం అయిపోతుందో. ప్రజలు విచ్చలవిడిగా తిరగడానికి ఆమె స్వతంత్రతనిచ్చిందట. ఈ యెజెబెలు చేసిన ఈ ఐదు కార్యాలను బట్టి దేశం ఎంత పాడైపోయిందో మీరు ఊహించండి. ఇప్పుడు ఇంత పాడైపోయిన ఈ దేశాన్ని బాగు చేయడానికి ఎవరి తరం అవుతుంది, అది ఎవరి వలన సాధ్యమవుతుంది? ఖచ్చితంగా దేవుడే చేయాలి. కానీ దేవుడు చేయాలంటే దేవునికి మానవులకును మధ్య ఒక మధ్యవర్తి కావాలి. దేవుని పక్షమున నిలబడి ప్రజలకు దేవుణ్ణి మహిమను చూపించగలిగిన ఒక సేవకుడు కావాలి. ఈ భయంకరమైన పతనావస్థలో ఉన్న ఈ ఇజ్రాయెల్ జనాంగాన్ని బాగు చేయడానికి ఒక గొప్ప హీరో వస్తున్నాడు. ఎవరు ఆయన అంటే, ఏలియా ప్రవక్తని ఈరోజు మనం పరిచయం చేసుకుంటున్నాం. ఏలియాను గురించి ఇంతకు మునుపు చాలాసార్లు ధ్యానించాము, 2010లో అనుకుంటాను ఈ ఏలియా చరిత్రను మనం ధ్యానించాం. ఏలియాను గురించిన వివరాలన్నీ మీకు మంత్లీ మ్యాగజైన్లో ఉన్నాయి. 2010 మ్యాగజైన్స్ మీరు వెళ్ళి చూస్తే ఇప్పటి నుండి ఒక 4 వారాలు కావాల్సిన సందేశాలన్నీ అందులో ఉన్నాయి. అవన్నీ ఇంత మునుపు ప్రకటించాము, ప్రచురించాము. మీరు మర్చిపోయారు, పత్రికలు పడేశారు. ఒకవేళ అవకాశం ఉండి మీరు దాచిపెట్టుకున్నట్లయితే వాటిని వెతికి తీయండి. ఈరోజు నుండి 4 వారాల వరకు నేను చెప్పే అంశాలన్నీ కూడా ఆ పత్రికలో వ్రాయబడ్డాయి. మీరు అవి చదువుకుంటే ఎన్నో అంశాలు అందులో ఉన్నాయి. వాటిని నేను జస్ట్ ఇప్పుడు ఈ 4 వారాలు జ్ఞాపకం చేస్తున్నాను అంతే, ఇంకా కొత్త విషయాలు ఏమీ చెప్పేవి లేవు. ఏలియా అడుగు జాడలు అన్న విషయాలు మనకు దాదాపు 6 పత్రికలలో రాయబడ్డాయి ధారావాహికంగా. వాటిని మీరు చదివి ధ్యానించుకోవచ్చు. సరే, ఈ యెజెబెలు చేస్తున్న ఈ కార్యాలను గురించి ఎందుకు మనం ఇప్పుడు ధ్యానించాలి అనంటే, యెజెబెలు చనిపోయింది కానీ యెజెబెలు యొక్క ఆత్మ, యెజెబెలు యొక్క క్రియలు ఇప్పుడున్న సమాజంలో పనిచేస్తూనే ఉన్నాయి. యెజెబెలును గూర్చిన ప్రస్తావన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడండి దయచేసి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. తుయతైర అనే ప్రాంతంలోనున్న సంఘముతో దేవుడు ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ సంఘములో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో చూడండి. ఆ సంఘములో మంచి క్రియలు కనబడుతున్నాయి, ఆ సంఘములో ప్రేమ కనబడుతుంది. ఏ సంఘములో లేని లక్షణాలన్నీ ఈ సంఘములో ఉన్నాయండి.
ఈ లక్షణాలు కలిగిన సంఘాన్ని ఎవరైనా ఆ సంఘము ఏ స్థితిలో ఉంది అని ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారు? మంచి క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది, విశ్వాసంలో మంచి స్థాయిలో ఉన్నారు, వారు దేవుని పరిచర్య నమ్మకంగా చేస్తున్నారు, దేవుని ఎడల సహనము కలిగి ఉన్నారు, ప్రతి పరిస్థితిని సహించగలిగే స్థితిలో ఉన్నారు. ఇంతకు మునుపు క్రియల కన్నా ఇప్పటి క్రియలు మరి అధికమైనవి, అంటే దినదినం ఎదుగుతున్నట్టు కనబడుతున్నారు. ఆ సంఘాన్ని చూస్తే అబ్బా ఎంత ఉజ్జీవంగా ఉంది ఆ సంఘం అని ప్రజలు సాక్ష్యం ఇస్తారు. ఆ మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఆ సంఘం మీద ఒక నేరారోపణ చేస్తున్నాడు. అయినను నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటి ఆ తప్పు? యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. తోయతేరులో ఉన్న ఆ సంఘములో ఎవరున్నారట? యెజెబెలు అనే ఒక స్త్రీ ఉందట. యెజెబెలు ఎక్కడున్నది? రాజుల గ్రంథంలో కనబడుతుంది మనకు. కొన్ని వేల సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇక్కడ యెజెబెలును గుర్చిన ప్రస్తావన వచ్చింది. యెజెబెలు స్త్రీ చనిపోయింది కదా, అది మరల ఈ తుయతేర సంఘంలో ఉండడానికి కారణమేంటి అంటే ఆ స్త్రీ కాదు, ఉన్నది ఆ స్త్రీ యొక్క క్రియలు ఈ సంఘంలో కనబడుతున్నాయి. ఏంటి ఆమె చేసిన పొరపాట్లు ఏంటివి అనంటే, జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. దేవుని ప్రజలను నాశనానికి నడిపిస్తూ ఉందట. ఈ యెజెబెలు స్త్రీ ఎక్కడుంది ఇప్పుడు సమాజంలో? అంటే సంఘాల్లోనే ఉందట. ఈరోజు యెజెబెలు అనే స్త్రీ సంఘములో, సార్వత్రిక సంఘం అంతట్లో ప్రవేశించింది. ఆ యెజెబెలు అనే స్త్రీని మనము పారద్రోలకపోతే దేవుడు సంఘం మీద నేరారోపణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా ఆ సంఘము లోపముతో కూడిన సంఘముగా ఎంచబడుతుంది. యెజెబెలు అప్పుడు ఏం చేసిందో అవే ఆత్మరూపకంగా ఇప్పుడు సంఘాలలో జరుగుతున్నాయి. యెజెబెల్ చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏమని చెప్పాము? ఆమె ప్రవక్తలందరినీ చంపించేసింది. ఇప్పుడు అదే స్పిరిట్, అదే ఆత్మ పనిచేస్తుంది సమాజంలో. దేవుని సేవ నమ్మకంగా చేస్తున్న వారిని అందరినీ నిర్మూలము చేయాలన్నదే సాతాను యొక్క టార్గెట్. ఈ మధ్య కాలంలో ఎంతోమంది సేవకులు చంపబడ్డారు, ఎంతోమంది మిషనరీస్ చంపబడుతూనే ఉన్నారు. అనగా ఈ తరములో, మన తరములో కూడా అలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. యెజెబెల్ యొక్క ఆత్మ కార్యాలు పనిచేస్తున్నాయి. దేవుని సేవకులు సమాజంలో లేకుండా చేయాలి, అది సాతాను యొక్క ముఖ్యమైన గురి. అందుకొరకే పౌలు కూడా అంటాడు, మేము సువార్త పరిచర్య జరిగించకుండా ఎన్నో ఆటంకాలు మాకు ఎదురవుతున్నాయి, మా ప్రాణం ఎప్పుడు పోతుందో అన్న భయం మాకు కలుగుతుంది, అనుక్షణము ప్రాణ భయముతో మేము పరిచర్య చేస్తున్నాం. అంటే పౌలును కూడా చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది సాతాను. ఈ యెజెబెలు యొక్క ఆత్మ దేవుని సేవకులు సమాజంలో లేకుండా చేయడం. ఇక రెండవ పని, యెజెబెలు చేసిన పొరపాటు ఏంటి? బలిపీఠములను కూల్చివేసింది. బలిపీఠము ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రజలు బలిపీఠం దగ్గరకు వెళ్ళి బలులు అర్పించి దేవుని స్తుతియాగములను సమర్పించేవారు, దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించుచుండేవారు. అనగా ప్రార్థన జీవితము విశ్వాసులలో లేకుండా చేస్తుంది. మీరు గమనించే ఉంటారు, ఒకప్పుడున్న భక్తుల జీవితంలో ఉన్న ప్రార్థన జీవితానికి ఇప్పుడు మన తరములో ఉన్న ప్రార్థన జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందో మనం అలాగే చెప్పవచ్చు, ఇంకేమీ తడబడకుండా చెప్పేయచ్చు. ఒకప్పుడు బైబిల్ జ్ఞానం వారికి అంత ఉండేది కాదు, మనకున్న రిసోర్సెస్ ఏవి వారికి ఉండేవి కాదు. వారికి తెలిసిందల్లా బైబిల్ చదువుకుంటూ వెళ్ళడము, మోకరించారంటే గంటల తరబడి దేవునితో సమయం గడపడం. ఈరోజు ఎక్కడున్నారు? అందరి జీవితాలలో ప్రార్థన బలిపీఠాలు కూలిపోయాయి. మన జీవితాల్లో కుటుంబ ప్రార్థనలు లేవు. నలుగురు ఐదుగురు విశ్వాసులు కలిసి ఎప్పుడు కలిసినా ప్రార్థన కొరకు పురికొల్పబడేవారు. ఇప్పుడు విశ్వాసులు నలుగురు కలిశారంటే ప్రార్థన తప్ప ఇంకా అన్ని చేస్తారు. ఈరోజు అందరి జీవితాలలో యెజెబెలు కార్యములు బాగా ఫలిస్తూనే ఉన్నాయి. ఇక మూడో పని యెజెబెలు చేసింది ఏంటంటే, ప్రజలందరికీ ఆ ప్రవక్తలను పోషిస్తూ వచ్చిందట. అబద్ధ ప్రవక్తలను దేవుని ధనముతో, అనగా దేవుడు తన ప్రజలను పోషించడానికి ఇవ్వబడిన ధనమును అబద్ధ ప్రవక్తలను పోషించడానికి యెజెబెలు ఉపయోగించింది. ఈరోజు కూడా దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడిన ఎంతో ధనమంతా కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టబడుతుంది. సమాజంలో చూసినట్లయితే దేవుని సేవ పేరట గొప్ప గొప్ప మినిస్ట్రీస్ అన్ని కూడా డబ్బునన్నింటినీ సమకూర్చి దాన్ని సాతాను యొక్క కార్యముల కొరకు వినియోగిస్తున్నారు. దేవుని సేవా పరిచర్య కొరకు కాక అది వ్యర్థంగా ఉపయోగించబడుతూనే ఉంది.
ఇంకొక విధంగా చెప్పాలంటే సాతాను కార్యములను సఫలపరచడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుందట. క్రైస్తవుల యొక్క కష్టార్జితంలో ఎంతో భాగము సాతాను యొక్క పనులు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అది యెజెబెలు యొక్క క్రియలలో ఒక భాగము. ఇక నాలుగవ విషయం ఏంటంటే, ఈ యెజెబెలు అబద్ధ ప్రవక్తల చేత యెహోవా దేవుడు కాదు బయలే దేవుడు అని ప్రచారం చేయించింది. ఈరోజు కూడా ప్రతి ప్రాంతములో అబద్ధ ప్రవక్తలు అధికమయ్యారు. కళలు, దర్శనాలు, అద్భుత కార్యాలు అని ఒక బోర్డు పెట్టేసుకొని ఎవరు వచ్చినా దర్శనాలు చెప్తారు, ఎవరు వచ్చినా మీకు దయ్యం ఉందని చెప్తారు, ఎవరు వచ్చినా మీరు రేపు మాపు చచ్చిపోబోతున్నారంటే ఎవరికైనా భయం వేస్తారు. ఎంత గ్రుడ్డిగా విశ్వాసులు పరిగెత్తుతున్నారంటే, అరే నా గురించి ఏదో చెప్పాడు, నా గురించి ఏదో చెప్పాడు. సరే, నిజంగా దేవుడు చెప్పే ప్రవచనాలు కూడా ఉన్నాయి, దర్శనాలు కూడా ఉన్నాయి. వాటిని మనం నిరాకరించడానికి వీల్లేదు, కానీ అవి దేవుని నుండి వచ్చినవా కాదా పరీక్షించలేని స్థితిలో ఈరోజు విశ్వాసం ఉండిపోయారు. ప్రతిదానికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోతున్నారు. సాతాను ఈరోజు కూడా యెజెబెల్ అనే స్పిరిట్ని ఉపయోగిస్తూ విశ్వాసులను భ్రష్టత్వంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అబద్ధ బోధ సమాజంలో సమృద్ధిగా నిండుకొని ఉంది. మీరు మెలకు కలిగి ఉండకపోతే యెజెబెల్ అనే స్త్రీకి మీరు గురి అయిపోయే అవకాశం ఉంది. ఐదవది, జారత్వము చేయుటకును, దేవునికి విరుద్ధంగా పాపము చేయడానికి అది ప్రేరేపిస్తుంది. ఈరోజు సమాజంలో చూస్తే జారత్వము అనేది అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. మనుషులలో అపవిత్రతకి ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్న తరముగా మారిపోయింది ఇది. మనిషి తాను వ్యభిచారము, భయంకరమైన పాపము చేస్తున్నందుకు బాధ లేదు, అయ్యో నలుగురు చూస్తే అది అవమానకరమైన పని అన్న భయము లేదు, విచ్చలవిడిగా జీవిస్తున్న తరం ఇది. సరే, లోకస్తులను గురించి కాదు, యేసు ప్రభువుని అంగీకరించిన తరువాత కూడా పాపం అంటే భయము లేని స్థితి ఈరోజు విశ్వాసుల హృదయాల్లోనికి యెజెబెలు స్త్రీ తీసుకొని వచ్చింది. ఈరోజు ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు మీరు భయపడుతున్నారా? ఏదైనా తప్పు జరుగుతుంది మన వలన అని అంటే దానికి ఏమైనా భయం కలుగుతుందా? భయమును విడిచిపెట్టిన దినములలో మనమున్నా. ఇజ్రాయేలీయులను నాశనంలోనికి నడిపిస్తుంది ఈ యెజెబెల్ అనే స్త్రీ. ఆ యెజెబెల్ అనే స్త్రీ ఈరోజు సమాజంలో మన మధ్యలో ఉంది. దాని యొక్క చేతుల్లో పడకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఆ యెజెబెల్ యొక్క క్రియలన్నింటినీ కూడా మనం జయించాలంటే, ఆ సమయమున ఆ యెజెబెల్ స్త్రీ చేసిన కార్యాలను జయించిన ఏలియా లాంటి భక్తి జీవితాన్ని మనము మన జీవితంలోనికి అవలంబించుకుంటే అప్పుడే ఆ క్రియలను జయించగలుగుతాం. ఆ కాలంలో ఏలియా ప్రవక్త యెజెబెల్ యొక్క కార్యములను అడ్డగించగలిగాడు, గొప్ప హీరోగా నిలబడగలిగాడు. ఈ తరములో అవే కార్యాలు జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి సాధారణమైన విశ్వాస జీవితం సరిపోదు. ఖచ్చితంగా ఏలియా వంటి వ్యక్తులు మనకు కావాలి. ఏలియా వంటి రోషం కలిగిన వారు కావాలి. సాతాను క్రియలను లయపరచగలిగిన సామర్థ్యము కలిగిన వీరులు కావాలి. ఆ ఏలియా జీవితాన్ని మనం ఈరోజు నుండి ధ్యానించుకోబోతున్నాను. నేను ఇంత మునుపు చెప్పాను కదా, ఇక వాటిని దాటేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ లేదు లేదు, అవి మరలా అవసరము. నేటి తరములో అవే క్రియలు ఇంకా కొనసాగుతున్నాయి. కనుక ఏలియా జీవితం మరలా మనకు ధ్యానించడం అవసరమని భావించి వాటిని గురించి మరలా మీకు బోధిస్తూ ఉన్నాను. ఇక ఇలాంటి భయంకరమైన దుస్థితితో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతంలో దేవుడు ఉన్నట్టుండి తన సేవకుని అక్కడికి పంపాడు. ఇప్పుడు మరలా రాజుల గ్రంథంలోనికి వద్దాం. ఈరోజు 17వ అధ్యాయం చరిత్ర మనం ధ్యానించట్లేదు, ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్. ఈ యొక్క అధ్యాయము 3 వారాలకు సరిపడే సందేశం ఉంది మనకు. మరి సమయము ఉన్నంత వరకు మనం దాన్ని సద్వినియోగపరచుకుందాం. ఇప్పుడు మరలా 17వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 1వ వచనాన్ని చదువుకుందాం. అంతటా గిలాతు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నందుకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఇక్కడ ఏలియా యొక్క పరిచయం మనకు తెలియజేయబడుతుంది. గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా. సహజంగా ప్రవక్తలని పరిచయం చేసేటప్పుడు తండ్రి యొక్క పేరుతో పరిచయం చేస్తారు. మనము 16వ అధ్యాయంలో చూసాం, హనానీ కుమారుడైన యెహూ. ప్రవక్తలను ఎవరిని పరిచయం చేసినా వారి వంశావళిని బట్టి కానీ వారి తండ్రుల యొక్క పేర్లను బట్టి కానీ పరిచయం చేస్తారు. ఏలియాను గూర్చి పరిచయం వచ్చేసరికి కేవలము అతని గ్రామమును గూర్చి పరిచయం చేయబడింది. గిలాదు అనే ప్రాంతం సంబంధించిన వ్యక్తి అని పరిచయం చేయబడింది. కానీ
అతని తండ్రిని గుర్చి కాని అతని వంశావళిని గుర్చి కాని ప్రస్తావించబడలేదు. అంటే ఉన్నట్టుండి ఆకస్మికంగా సీన్లోకి ఎంటర్ అవుతాడు ఆయన. ఆయన బాల్య దినములు ఎలాగున్నాయి, ఆయన ఎలా ఎదిగాడు, ఏ ప్రాంతంలో పుట్టాడు, ఏ ప్రాంతంలో తన జీవితాన్ని కొనసాగించాడు, అంత మునుపు ఏమేమి పనులు చేశాడు, ఈ వివరాలు ఏమీ వ్రాయబడలేదు. సడన్గా ఉన్నట్టుండి ఆ టైంకి దేవుడు ప్రవక్తను పంపినట్టు ఉందన్నమాట. కరెక్ట్గా ఇజ్రాయెల్ జనాంగం అంతా నాశనం అయిపోయే స్థితిలో దేవుడు ఒక వెలుగు కిరణముగా ఆ చీకటి సమాజంలో ఒక గొప్ప వెలుగుని ప్రకాశింపజేసినట్లు ఏలియా ప్రవక్తని దేవుడు అక్కడికి పంపాడు. ఏలియా ఆ ప్రవక్త యొక్క పేరుకున్న అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో ఎల్ అన్న పదము దేవుడు అని అర్థం. మన దేవుని పాత నిబంధన గ్రంథంలో ఎలోహిం అని పిలుస్తారు, ఐం అన్న పదము బహువచనం. లెక్క ప్రకారం చూస్తే దైవములు అన్న మీనింగ్ వస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు అందులో, కనుక దైవములు అని పిలువబడుతుంది అక్కడ, ఎలోహిం అని పిలువబడుతుంది. హెబ్రీ భాషలో దేవుడు అన్న పదం ఎక్కడొచ్చినా యెహోవా దేవుని గురించి ప్రస్తావన వచ్చేటప్పుడు అంతా కూడా ఎలోహిం అన్న పదం వస్తుంది. సో ఎల్ అన్న పదము దేవుడు అని అర్థం. యాహ్ అన్న పదము యెహోవా అన్న పదానికి షార్ట్ ఫామ్ అన్నమాట. ఏలియా అంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం. యేసు ప్రభు శిలువ మీద చనిపోయేటప్పుడు ఏలి ఏలి లామా సమక్తాని అని అన్నాడు. ఏలి ఏలి అంటే ఈయన ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు వాళ్ళు. ఏలి ఏలి అని అంటే నా దేవా నా దేవా అని. ఏలియా అంటే నా దేవుడు యెహోవా, యెహోవాయే నా దేవుడు అని. ఏలియా యొక్క పేరులోనే అర్థం ఉంది, ఇతడు యెహోవాను ఆరాధించువాడని. ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ సమాజము బయలే దేవుడు అనుకుంటున్నారు. అంతగా ప్రజల మనసులను మార్చేసింది యెజెబెలు. ప్రజలందరూ బయలు దేవుడు అని అనుకుంటున్న సమయమున లేదు లేదు యెహోవాయే నా దేవుడు, మీరందరూ బయలును ఆరాధిస్తున్నారేమో, నా దేవుడు మాత్రం యెహోవానే అని ఏలియా అన్న పేరు ద్వారానే యెహోవా యొక్క గొప్పతనాన్ని ఆయన చాటుతూ ఉన్నాడు. కేవలం ఆయన పేరు ద్వారా మాత్రమే కాదు, ఆయన జీవితము ద్వారా కూడా యెహోవాయే దేవుడు అని ప్రకటించాడు ఆయన. ఆయన పేరులో అదే అర్థం ఉంది, ఆయన జీవిత చరిత్రలో కూడా అదే అర్థం ఉంది. ఇక ఏలియా యొక్క వస్త్రధారణ గురించి ఆలోచించిన ఆయన ఒక అడవి మనిషిలా ఉంటాడనమాట. ఆయన చర్మపు వస్త్రము ధరించుకున్న వ్యక్తి, అడవిలో సంచారం చేస్తున్న వ్యక్తి. ఈయనకు కొత్త నిబంధనలో ఉన్న బాప్తిస్మం ఇచ్చే యోహానుకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. గిలాదు అనే ప్రాంతంలో ఇతడు నివాసం ఉండేవాడు. గిలాదు అనేది అరణ్య ప్రాంతము, కొండ ప్రాంతము, మనుష్య సంచారము లేని ప్రాంతం అది. ఆ ప్రాంతం నుండి వచ్చాడట. అంటే ఇతడు ఈ ప్లేస్కి వచ్చేంత వరకు కూడా ప్రజలకు అంతగా పరిచయం లేదు. అంత మునుపు ఆయన ప్రజల మధ్య పరిచయం చేసినట్టు మనకేమీ కనబడదు. దేవుడు అతనిని ఒక అరణ్య ప్రాంతంలో సిద్ధపరిచి ఎప్పుడు తనకు అవసరం అన్నప్పుడు దేవుడు ఆ ప్రవక్తను పంపి ప్రజల మధ్యకి సందేశాన్ని పంపుతూ ఉండేవాడు. దేవుడు అతను ఒక మంచి సేవకునిగా సిద్ధపరిచి కరెక్ట్గా సమయానికి వినియోగించుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ప్రవక్త వచ్చి ఆహాబు రాజు దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసాడు. ఆహాబు రాజు దగ్గరికి నేరుగా వచ్చేసి రాజు ముందు ఒక భయంకరమైన వార్తని తెలియజేస్తున్నాడు. ఆ వార్తను తెలియజేయక మునుపు ఇంట్రడక్షన్ ఎలాగిస్తున్నాడు అంటే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. అంటే ఏలియా ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు? ఇప్పుడు రాజు సన్నిధిలో నిలబడ్డాడు. కానీ ఇక్కడ చెప్పేది రాజును గురించి కాదు, జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అని అంటున్నాడు. నిజానికి రాజు యొక్క ప్యాలెస్లో నిలబడ్డాడు ఆయన. దేవుని సన్నిధిలోనే నిలబడ్డాను అని ఎలా చెప్పగలుగుతున్నాడు? మందిరంలో ఉన్నాడా? మందిరంలో ఉంటే ఒకవేళ దేవుని సన్నిధిలో నేను ఉన్నానని చెప్పొచ్చు. రాజు యొక్క సముఖంలో ఒక అపవిత్రమైన క్రియలు జరుగుతున్న స్థలంలో ఆయన నిలబడి ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ దేవుని సన్నిధిలో అని అంటాడనమాట. ఏలియా ఎక్కడికి వెళ్తున్నా దేవుని సన్నిధి అతన్ని ఆవరించి ఉన్నది. ఆయన మార్కెట్కి వెళ్తున్నా, ఆయన మార్గంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఎక్కడున్నా దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంది అన్న నిశ్చయత ఆయనకుంది. మనం ఎక్కడున్నా కూడా దేవుడు మన పక్కనే ఉంటే అది దేవుని సన్నిధి అయిపోతుంది. ఏలియాకు సంపూర్ణ నిశ్చయత ఉంది, నా పక్షమున దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నాడు కనుక దాన్ని ఆధారం చేసుకుని నిశ్చయతతో నేను ఈ మాట పలుకుతున్నాను అని అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం ఒకసారి ఆలోచన చేద్దాం, మనం ఎక్కడికి వెళ్తున్నా దేవుని సన్నిధి నా ప్రక్కనే ఉంది, నాకు తోడుగా ఉంది, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అన్న నిశ్చయత మీకుంటుందా?
మీరు జాబ్ కు వెళ్తున్నప్పుడు గాని మీ మార్గ మధ్యంలో ఉన్నప్పుడు గాని మీరు ఏ పనులు చేస్తున్నా ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అన్న నిశ్చయత మీకు ఉందా? ఎప్పుడైనా ఆ స్పర్శను ఎప్పుడైనా మీరు పొందుకున్నారా? దేవుని సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండదు. సదాకాలం నేను మీకు తోడై ఉంటాను అని అన్న పలికిన దేవుడే ఇజ్రాయెల్ ప్రజలతో ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను మీతో రాను, మీరు లోబడనల్లని ప్రజలు, నేను మీతో వస్తే మిమ్మల్ని సంహరించదనేమో. నిర్గమకాండ 33 అధ్యాయంలో మోషేతో దేవుడి మాట అంటాడు, ఇజ్రాయెల్ ప్రజల గురించి విసిగిపోయి నేను ఈ ప్రజలతో రానిక, నేను మీతో రాను, మీరు లోబడనల్లని ప్రజలు. అంటే దేవుడు మనకు తోడుగా రావాలి, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనలో ఉండాల్సిన ఒక లక్షణం ఏంటి? లోబడే తత్వం ఉండాలి. దేవునికి లోబడే తత్వం మనలోపడి ఉంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మనం ఏ స్థలంలో అడుగు పెట్టినా అదంతకు మునుపు అపవిత్రమైన స్థలం కావచ్చు, మనం వెళ్ళగానే వాతావరణం అంతా మారిపోతుంది. అక్కడ మనం అడుగుపెట్టే ప్రతి స్థలము దేవుని యొక్క మహిమతో నింపబడుతుంది. ఏలియా దేవుని యొక్క మహిమను తన వెంట తెచ్చుకొని ఆ స్థలానికి వెళ్ళాడు. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. డైరెక్ట్గా వెళ్ళి ఇప్పటి వరకు ప్రజలందరూ బయలు 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 అనుకుంటూ పిలుచుకుంటున్నారు దేవుణ్ణి, కానీ ఉన్నటువంటి యెహోవా దేవుని మర్చిపోయారు వాళ్ళు. ఏలియా డైరెక్ట్గా ఆహాబు దగ్గరికి వెళ్ళి జీవము గల యెహోవా దేవుడు, దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అని అంటున్నాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే జీవిస్తున్న దేవుడైన యెహోవా ఆయన తోడు. యెహోవా నేను ఆరాధిస్తున్న నా దేవుడు సజీవుడు, ఆయన జీవిస్తున్నవాడు, ఆయన స్పర్శించేవాడు, మాట్లాడితే స్పందించేవాడు అన్న విషయాన్ని రాజు సముఖంలో ఉన్న వారందరూ తెలుసుకునేటట్టు ఎంత డేరుగా వెళ్ళి ఏలియా వారి ముందు చెప్తున్నాడు. సహజంగా అంత సులభమైన పనిది కాదండి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి వారు చేస్తున్న తప్పుని ఖండిస్తూ మన యొక్క దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పాలంటే అంత సులభమైన పని కాదు. ప్రాణం పోయే అవకాశాలు ఉన్నాయి. రాజు కోపం వచ్చిందో, ప్రాణాలు తీయడం పెద్ద పనే కాదు వారికి. ఏలియా తన ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చడానికి ఏమాత్రము భయపడని వ్యక్తి. ఎందుకనంటే నా దేవుడు జీవం కలిగిన వాడు, ఆయన బ్రతుకున్న దేవుడు. ఇక్కడున్న బయలుదేవతలు ఏవి కూడా అవి సజీవమైనవి కాదు, అవి మనుషుల జీవితాలకి మేలు చేసేవి కాదు. నా దేవుడే జీవము కలిగిన వాడు అన్న విషయాన్ని ఆ ప్రజలకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. పైగా జీవము కలిగిన దేవుడు అన్న విషయంలో ఆ జీవము కలిగిన దేవుడు ఏ విధమైన కార్యాలు చేస్తాడు, ఈ బయలు ఏ విధమైన కార్యాలు చేయలేదో దానికి సూచనగా తర్వాత చెప్తున్నాడు. ఏంటంటే నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. డైరెక్ట్గా వెళ్ళి ఈ సంవత్సరములలో అంటే ఎన్ని సంవత్సరాలని క్లియర్గా చెప్పలేదు, సంవత్సరములు అంటే బహువచనమే ఉపయోగించబడింది, మంచైనను వర్షమైనను పడదు నా మాట ప్రకారం. అంటే మరలా నేను మాట ఇస్తే తప్ప ఆ రోజు వరకు మరల భూమి మీద వర్షం పడదు అని అన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తున్నాడనంటే ప్రకృతిని కూడా శాసించగలిగిన సామర్థ్యం ఎవరికుంది? ఏలియాకుంది. నేను మరలా మాట ఇస్తే తప్ప భూమి మీదకి ఆకాశం నుండి వర్షము మంచు కురవదు అని అంటున్నాడు. అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు, మాకు అట్టి అధికారం ఆయన ఇచ్చాడు, సృష్టి యావత్తును మేము శాసించగలుగుతాం. దేవుడు తన సేవకులకు ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడో చూడండి. ఏలియా ఇంత ధైర్యంగా వచ్చి ఎలా చెప్పగలుగుతున్నాడు రాజు దగ్గర ఈ ప్రకృతి తన మాట వింటుందని? ఏలియా ఇక్కడికి రాక మునుపు దేవుని సన్నిధిలో సమయం గడిపినవాడు. ఏలియా మంచి ప్రార్థనా వీరుడు. ఇక్కడ రాయబడలేదు కానీ ఇంటి దగ్గర ప్రార్థన చేసి వచ్చాడు ఆయన. ఏమని ప్రార్థన చేసి వచ్చాడు? దేవా, ఈ భూమి మీద 3.5 సంవత్సరాల వరకు వర్షము కురవకూడదు అని ఆసక్తితో ప్రార్థన చేశాడట. మనకి ఎక్కడ రాయబడింది ఈ విషయం? యాకోబు పత్రిక 5:17 రాయబడింది. ఏలియా మనవంటి స్వభావం గలవాడే, 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనకి వెంటనే జవాబు దేవుడిచ్చాడు. ఆమెన్, ఓకే, కలుగునుగాక అని అన్నాడు. అంతే, తన భక్తుడు ఇంటి దగ్గర ప్రార్థన చేసి వచ్చాడు, భూమి మీద వర్షం కురవద్దు నాయన. ఆ భక్తుని ప్రార్థన దేవుడు విని ఆకాశ మండలాన్ని ఆపేశాడు.
వర్షం కురవకుండా నిలిపేశాడు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నిశ్చయతతో వచ్చి రాజుకు చెప్తున్నాడు, చూడు ఇప్పుడు వర్షం పడదని. తన ప్రార్థన జీవితం మీద ఎంత నమ్మకం ఉందో ఆయనకు చూడండి. నేను దేవుని దగ్గర మనవి చేశాను, దేవుడు నా మనవి వింటాడు, ఆ విషయాన్ని వెళ్ళి రాజుకు చెప్తున్నాడు. నా దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. సో ఏలియా ఒక మంచి ప్రార్థనా వీరుడు. ప్రార్థనా వీరుడు మాత్రమే కాదు, అతడు వాక్యములో కూడా గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తి. ధర్మశాస్త్రములో ప్రవీణుడు అని కూడా చెప్పవచ్చు. దేవుని సన్నిధిలో మనం ఏదైనా ప్రార్థన చేయాలంటే వాక్యముతో మంచి సంబంధం ఉండాలి. వాక్యానుసారమైన ప్రార్థన ఖచ్చితమైన జవాబుని, ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఫలించాలంటే ఆ ప్రార్థన వాక్యానుసారమైనదై ఉండాలి, దేవుని దృష్టికి అంగీకారమై ఉండాలి. మొదటి యోహాను పత్రిక 5:14 ఒకసారి చూడండి దయచేసి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీద అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనకు ఒక గొప్ప ధైర్యం ఉంది. ఏలియా నువ్వు ఇంత ధైర్యంగా ఎట్లా వెళ్ళి నిలబడ్డావయ్యా రాజు ముందు, వర్షం పడవదని ఎంత ధైర్యంగా ఎలా చెప్పగలిగావు అంటే మనకు ఒక ధైర్యం ఉంది. ఏంటా ధైర్యం అంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన ఆ మనవి ఆలకించు. ఆయన చిత్తానుసారముగా అంటే మనకు ఎట్లా తెలుస్తుంది ఆయన చిత్తం ఏంటో? వాక్యం తెలిసిన వాళ్ళకి దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. వాక్యం ప్రకారం మనం ప్రార్థన చేస్తే అది దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినట్టు. దేవుని చిత్తానుసారంగా మనం ఏదైతే ప్రార్థన చేస్తామో జవాబు 100%, దాని రిజల్ట్ 100% వస్తుంది. ఇంతకు ఏలియా వర్షం కురవద్దు అని ప్రార్థన చేశాడు, అది దేవుని చిత్తం అని ఆయనకి ఎట్లా తెలిసింది? భూమి మీద వర్షం కురవకుండా చేయాలి, అలా చేయడం దేవుని చిత్తం అనేది ఏలియాకి ఎలా తెలిసిందంటే ఆయనకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. ద్వితీయోపదేశకాండము 11:16-17 చూడండి. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. 16వ వచనంలో ఇజ్రాయెల్ ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తను గురించి చెప్పబడింది. మీరు సజీవుడైన యెహోవాను విడిచిపెట్టి అన్య దేవతలను ఆశ్రయించకూడదు. వేరే దేవతలను ఒకవేళ మీరు ఆశ్రయిస్తే కలిగే నష్టమే 17వ వచనం రాయబడి ఉంది. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. సో ఇప్పుడు దేవుని ప్లాన్ ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు యెహోవాను విడిచి అన్య దేవతలను ఆశ్రయిస్తే ఆకాశం వర్షం కురవకుండా చేయాలి. ఇది దేవుని ప్లాన్. ఇది మనసులో పెట్టుకున్నాడు ఏలియా. అవునవును, ఇప్పుడు రైట్ టైం. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? యెహోవాను విడిచిపెట్టి బయలుదేవతని ఆరాధిస్తున్నారు. అలా ఆరాధిస్తే దేవుని ప్లాన్ ఏంటి? వర్షం కురవద్దు. డైరెక్ట్గా దేవుని ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి ప్రార్థన చేశాడు. వింటున్నారా అందరూ? ఈరోజు మన ప్రేయర్ స్టైల్ మారిపోవాలి, ప్రార్థనా విధానము మార్పు రావాలి, ఆ ప్రార్థనకు వాక్యము జోడింపబడాలి. కొన్నిసార్లు చేస్తాం గంటల తరబడి ప్రార్థనలు, కానీ దానికి వాక్యం జోడించాం. దానికి ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని చేస్తున్నాం ప్రార్థన? అది దేవుని చిత్తానుసారమైన మనవి అని ఎలా తెలుసుకోగలుగుతున్నాం? దానికి ఏమైనా వాగ్దానాలు తోడై ఉన్నాయా? వాటిని తోడు చేసినట్లయితే, వాగ్దానాలను ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తే, లేదా దేవుడు చెప్పిన మాటను ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేస్తే, అది ఎంత అసాధ్యమైన పనైనా మనకు అది మన కళ్ళ ముందు కనబడబోతుంది. సో ఏలియా ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు దేవుని విడిచిపెట్టి బయలుదేవతను ఆరాధిస్తున్నారు కనుక దేవుడు ఖచ్చితంగా వారికి శిక్ష విధించాల్సిందే అని, దేవా ఇంకెందుకు శిక్ష విధించకుండా ఉన్నావు, వర్షం గురవద్దిక. దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడట వర్షం కురవకుండా. వర్షం కురవడం ఆగిపోయింది. 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవకుండా ఆగిపోయింది. ఒక సేవకుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఏమి ప్రార్థన వారు మన కోసం చేయాలని కోరుకుంటాం? ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదం మా కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయండి, మా ఉద్యోగాల కోసం ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థన చేయండి. ఆశీర్వాదం కొరకే సేవకుడు ప్రార్థన చేయాలి. కానీ అప్పుడప్పుడు సేవకులు ఇలాంటి శిక్షించమని చేసే ప్రార్థనలు కూడా అవసరం. దేవా ఈ బిడలకు కొంచెం పనిష్మెంట్ ఇవ్వనైనా అని ప్రార్థన చేయడం కూడా
అవసరం. ఇప్పుడు ఏలియా చేసిన ప్రార్థన ఏంటి? ఆసక్తితో ప్రార్థన చేశాడట. ఏం ఆసక్తితో? దేవా ఆ కుటుంబాన్ని రెండు దెబ్బలైన ఆయన, వాళ్ళ కష్టం వస్తే కానీ అర్థం కాదు అని చేయాలి ప్రార్థన. ఇది ఎంత కష్టమైన ప్రార్థన. నేను కూడా చేశాను కొంతమంది కోసం, ఏమనుకోకండి, మీకోసం కాలే కానీ కొంతమంది మూర్ఖంగా ఎంత చెప్పినా వినరు. ఇక అట్లాంటి వారికి దేవా మా దేవు దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయమన్నాడు దేవుడు. మాట వినని వాడిని దేవుడు శిక్షించి దేవుని సన్నిధి తీసుకొని రావాలి. నాశనానికి వారు వెళ్ళడం కన్నా రెండు దెబ్బలు వేసి సరిచేసి దేవుని సన్నిధిలో దేవుడు వారిని నిలబెట్టడమే శ్రేష్టం. ఏలియా యొక్క భారం అంతా ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు నాశనానికి వెళ్ళిపోతున్నారు. నాశనం కావాలనేది ఏలియా యొక్క ఉద్దేశం కాదు, వాళ్ళని రక్షించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళని రక్షించడానికి మాటతో లోబడట్లేదు వాళ్ళు. కొంచెం పనిష్మెంట్ కావాలి, ఆ పనిష్మెంట్ని ఇవ్వమని దేవుని దగ్గర మొరపెట్టాడు. అప్పుడప్పుడు దైవ సేవకులు పనిష్మెంట్ కోసం కూడా ప్రార్థన చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. బైబిల్లో ఇంకొక భక్తుడు ప్రార్థన చేశాడు, యోహాను పత్రికలో, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లవలనని నేను దేవుని వేడుకొంచున్నాను అంటాడు. 3వ యోహాను పత్రిక 2వ వచనం చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు, సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడున్న సేవకుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్చు, సౌఖ్యముగా ఉండవాలనని ప్రార్థన చేస్తున్నాడట. ఇప్పుడు నాకు ఒక ప్రశ్నకి జవాబు చెప్పాలి. నన్ను ఏమని ప్రార్థన చేయమంటారు మీరు? ఏలియా ప్రార్థన చేయమంటారా, యోహాన్ ప్రార్థన చేయమంటారా? ఏం ప్రార్థన చేయాలనేది విశ్వాసం మీద ఆధారపడింది. ఇజ్రాయెల్ లాగా మేము ఉంటాం అంటే ఏలియాలాగా నేను ప్రార్థన చేయాలి. ఇక్కడున్న విశ్వాసికి, గాయు అనే ఒక వ్యక్తికి యోహాన్ రాస్తున్నాడు. ఒకవేళ మీరు గాయులాగా ఉండాలనుకుంటే యోహాన్లాగా ప్రార్థన చేయాల్సి వస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుడు తన సేవకుల నోటి నుండి మనవిని ఆలకించాలంటే ఆ మనవి కూడా సమయానికి అనుకూలంగా ఉండాలి, సందర్భానుసారంగా ఉండాలి, దైవ చిత్తానుసారంగా ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలు పాపంలో జీవిస్తున్నప్పుడు ఆశీర్వాద ప్రార్థన వినడు దేవుడు. అప్పుడు దేవా వీళ్ళకి సమృద్ధినివ్వునైనా, ఏ ప్రాబ్లం లేకుండా చేయనైనా అన్న ప్రార్థన రాదు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. ఏం ప్రార్థన రావాలి అంటే వర్షం కురవద్దు. దేవుని ఆత్మలో వర్ధిల్లుతున్న వారికి ఏమని ప్రార్థన చేయాలి? దేవా వీళ్ళని శిక్షించు, వీళ్ళని సరిచేయన్న ప్రార్థన రాదు. అప్పుడు వీళ్ళని వర్ధిల్లచేయి, వీళ్ళు సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలి. సుఖ సౌఖ్యం అనేది కూడా దేవుని ప్రణాళికలో భాగమే. కుటుంబాలలో కొన్ని శ్రమలు దేవుని ప్రణాళికనే, కుటుంబాలలో సుఖ సౌఖ్యాలు కూడా దేవుని ప్రణాళికలో భాగమే. అయితే ఆ రెండిట్లో ఏది అనుభవించాలనేది మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మన కొరకు దేవుని సేవకులు ఎవరైనా ఏలియా ప్రార్థన చేయాలో, యోహాను ప్రార్థన చేయాలో నిర్ణయించుకోవడం మన చేతుల్లో ఉంది. అదనంతలోంచి కళ్ళు మూసుకుందాం. అదనంతలోంచి కళ్ళు మూసుకొని ఈరోజు చెప్పబడిన మాటలను ఒకసారి హృదయంలో నెమరు వేద్దాం. భయంకరమైన యెజెబెలు ఆత్మ పనిచేస్తున్న దుర్దినములలో మనమున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు నాశనానికి లోనవుతున్న స్థితిలో ఉన్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, సాతను కార్యాలు విజృంభిస్తున్నాయి. నేడు అదే పరిస్థితిలో మన సమాజం నాశనానికి వెళ్తుంది. ఇలాంటి భయంకరమైన దుర్దినములలో యెజెబెలు ఆత్మ పనిచేస్తున్న ఈ దినములలో యెజెబెలు క్రియలను లయపరిచి ఒక గొప్ప సేవకుడు కావాలి, దేవుని సన్నిధిలో గోజాడే ఒక సేవకుడు కావాలి, దేవుని పక్షమున రోషము కలిగిన వాడు ఒకరు కావాలి దేవునికి. ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఏలియా వంటి మనుషులు మనకు కావాలి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం. దేవా, ఈ తరంలో ఏలియాలను లేవనెత్తునైనా, ఏలియా యొక్క ఆత్మాభిషేకము మాకు అనుగ్రహించమని దేవుని దగ్గర మొరపెడదాం. నులువెచ్చని స్థితుల్లో, పాపమంటే భయము లేని స్థితిలో మేమున్నాం. సత్యాన్ని పరిశోధన చేసి నేర్చుకునే స్థితిలో మేము లేము. ఏది వింటే, ఏది బోధింపబడితే అది వింటూనే ఉన్నాము, ఆ మార్గంలో నడుస్తున్నాం, అసత్యానికి లోనవుతున్నాం. ప్రార్థన బలిపీఠాలు కూలిపోయాయి, మా ధనము వ్యర్థంగా ఖర్చు పెట్టబడుతుంది. ఈ లోపాలన్నిటినీ సరిచేయాలి తండ్రి.
మా జీవితాలను మార్చునైనా అని దేవుని దగ్గర ప్రార్థనపడదాం. ఏలియా యొక్క అడుగు జాడల్లో మన అడుగులు వేయడానికి ఈరోజు సిద్ధపడదాం. ఇంకా కొన్ని వారాలు ఏలియాతో కలిసి నడవబోతున్నాం. ఏలియా యొక్క అభిషేకమును మనం పొందుకున్నట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మన జీవితాల్లో, సంఘములో, సమాజంలో ఏ యెజబెల్ యొక్క ఆత్మ పనిచేయకుండా దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పోరాడడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుని దగ్గర మనం అడిగి పొందుకుందాం. మన జీవితాలలో ఏ సేవకుడు ఏలియా చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన జరగకూడదు. మనని శిక్షించమని ప్రార్థన ఏ సేవకుడు మన కొరకు చేయకుండా మనం జాగ్రత్త పడదాం. ఇజ్రాయేలీయుల యొక్క దుస్థితి ఒకవేళ ఈరోజు మన జీవితాల్లో ఉన్నట్లయితే దాన్ని సరిచేసుకొని పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి దేవుని కొరకు రోషము కలిగిన వారిగా జీవించడానికి నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా ఒకసారి లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము అందరి జీవితాలలో నూరంతలుగా ఫరింపచేయండి. సంఘములో ప్రతి కుటుంబమును నీ కొరకు రోషం కలిగిన కుటుంబముగా, ఏలియా యొక్క ఆత్మాభిషేకమును పొందుకొని ఈ కడవరి దినములలో నీ మహిమ కొరకు మేమందరము నిలిచుండే కృపను దయచేయండి. అపవాది క్రియలకు ఏ కుటుంబములు చోటునివ్వకుండా సహాయం దయచేయండి ప్రభువా. పరిశుద్ధతను కలిగి విశ్వాసమును కాపాడుకుంటూ యెహోవాయే నా దేవుడు అని చెప్పగలిగిన స్థితిలో మమ్మల్ని ఉంచండి. కొన్ని చిన్న శ్రమలు ఇబ్బందులు రాగానే యెహోవాను విడిచిపెట్టి అన్ని దేవతలను ఆశ్రయించే బలహీనమైన స్థితిలో ఏ విశ్వాసి ఉండకూడదు నాయన. అన్ని వేళలా నీ నామమును గణపరిచే స్థితిలో మమ్మల్ని ఉంచండి. వచ్చిన ప్రతి బిడ్డ యొక్క అక్కరను తీర్చండి నాయన. సమాధానము, క్షేమము, సకల దీవెనలు సమృద్ధిగా అనుగ్రహించి క్షేమముగా వారి వారి గృహాలకు పంపండి. ఈ వారమంతయు జయ జీవితాన్ని జీవించి తిరిగి వచ్చే ఆదివారం మరలా ఏలియా జీవితంలోని అనేక పాఠాలు నేర్చుకుంటూ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోయే కృపను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం. ప్రభేసు రక్తము సంపూర్ణ విజయం, సమాధానం కలుగునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ఆమెన్.